ఇంటికి పోదాం బాగా ఇంటికి చీకటి పడుతుంది ఎలా అంటే చీకటి పడుతుంది సన్ను లోపలికి పోయిండు మనం ఇంటికి పోవాలి ఇంకా భూ తినాలి ఇంటికి పోయి స్నానం చేసుకొని భూ తినాలి అదే సన్ను కూడా కొంచెం పోయింది లోపలికి పోయిండు సన్ను ఎండ పోయింది చూడు సన్నును దాదాదా అని పిలిచింది వాళ్ళమ్మ అందుకు లోపలికి పోయిండా అందుకు చీకటి పడిందే సరే మనం కూడా ఇంటికి పోదాం రా అమ్మమ్మ పిలిచింది దాదాదా ఇంటికి అని పిలిచింది పోదాం రా పిలిచింది నిజంగానే సన్నును వాళ్ళ అమ్మ పిలిచినప్పుడు లక్కీను మా అమ్మమ్మ పిలిచడంలో తప్పు లేదు కదా అందుకే రా పోదాం ఇంటికి పోదాం రా రావా అమ్మ లక్కీ ఈయన బొజ్జో వాళ్ళ రాత్రి పుట్టు కూడా తోటలో ఎందుకో ఎందు ఏమో ఆడించి నీ నుంచి ఇంటికాడికి నర్సులకు నడిచిపోలేవా ఇన్నేమంటవా సరే సరే మరి పోదమ్మా ఇన్నే ఉంటువా నువ్వు తాతయ్య ఉంటుడు నువ్వు ఇన్నే ఉండు అమ్మ ఇంటికి పోయి పోది నచ్చుది సరే అయితే నువ్వు వీడే ఉండు చెప్పులు వేస్తే పా మరి పోదాం కొడేలే ఏడేసిన కొడేలే ఆడేసినవా పా మరి ఎత్తుకోండి మా అంపా చెప్పులు వేస్తాపా కొడేలు ఎత్తుకోంబాదు మధ్యలో పాములు వచ్చి కొట్టేకి పంపా లేయి చెప్పులు వేస్తా దిగు లేయి నేను లేసే ఉండా నువ్వే మంచం మీద కూర్చొని లేకుండా కథలు పడతాండవు లేయి లా లీ పా పా దిగు దిగు మరి పా చిన్నంగా దిగు అట్ట అంగ బా కొడలు తీసుకో.